యాదేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తశ్షే 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ, యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ, యాదేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ, ఇలా 100 సార్లు అమ్మవారికి రోజు కూడా నమస్కరిస్తాము. అమ్మ నన్ను నేను మాతృస్వరూపంగా విష్ణుమాయన నిన్ను నేను మాతృస్వరూపంగా చూస్తున్నానమ్మా, నన్ను కరుణించమ్మా, కటాక్షించమ్మా అని 100 సార్లు దండం పెట్టుకుంటారు. 100 సార్లు మీరు దండం పెట్టుకునే కన్నా ఒక్కసారి ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేస్తే, మీకు 100 సార్లు పెట్టుకున్న దండం కన్నా ఈ ఒక్కసారి ఎవరికైతే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారో, ఆ 100 సార్లు పెట్టిన దండాలకి ఫలితం అన్నది ఈ ఒక్క ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడంలో మీకు వస్తుందండి. ఎందుకు ఊరికేనని నెగిటివ్ కామెంట్స్ అన్నాయి, ఎందుకు పెడతారు ఊరికేనని? శరన్నవరాత్రుల్లో అమ్మవారిని 9 రోజులు కూడా అమ్మవారు కరుణాకటాక్షాలు కావాలని అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అట్లాంటి అమ్మవారి రూపమే ప్రతి ఒక్క స్త్రీమూర్తిలోనూ ఉంటుంది. మీరు అమ్మవారిని ఎలా అయితే చూస్తున్నారో స్త్రీమూర్తిని కూడా అలా చూసినప్పుడే మీకు అమ్మవారి అనుగ్రహం అన్నది కలుగుతుంది. ఇంతకు మించి నేను ఇప్పుడైతే వీడియో అయితే చేయలేను. దయచేసి వీడియోస్ ఇష్టమైతేనే చూడండి, ఇష్టం లేకపోతే అస్సలు చూడొద్దు. ఎందుకంటే ఇష్టం మేము చాలా కష్టపడి చేస్తామా, అది మీకు చెప్పినా కూడా వేస్ట్ ఊరికేనని. పని పాట లేకుండా అయితే, ఇంట్లో ఖాళీగా కూర్చుని అయితే నా పనంతా కూడా మీరు చెయ్యరు కదా ఊరికేని. ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళని అంటున్నానండి, ఎందుకంటే ఇంత బాధ కలుగుతుంది. ఇంట్లోనే చాలా ప్రాబ్లమ్స్ తోటి ఒక వీడియో చేయాలంటే మైండ్ క్లియర్గా ఉండాలి, మన బాడీ అంతా పర్ఫెక్ట్ ఉండాలి. ఎందుకనంటే ఎవరి లైఫ్లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అన్నవి ఉంటాయి, ఒకళ్ళ లైఫ్ ఒకళ్ళతోటి కంపారిజన్ అన్నది ఉండదు. వీడియోస్లో చూసినంత మాత్రాన నవ్వుతా ఏడుస్తా అయితే వీడియో చేయలేం కదా. నవ్వుతూ ఉన్నప్పుడే మైండ్ రిలాక్స్గా ఉంటుంది, చేసే పని మీద ఆ శ్రద్ధ అన్నది ఉంటుంది. అలాంటి స్ట్రెస్ అంతా కూడా తట్టుకుని బయటకు వచ్చి ఒక వీడియో అన్నది చేస్తాము. పని పాట లేకుండా ఖాళీగా కూర్చుని అయితే మాత్రం నేనైతే వీడియోస్ చేయట్లేదు. నా పని ఏంటో తెలుసు, నా బాధ్యత ఏంటో తెలుసు, అన్నీ నాకు తెలుసు. ఇష్టమైతేనే చూడండి, ఇష్టం లేకపోతే అస్సలు చూడొద్దు. దయచేసి ఎదుటి మనిషిలో ఎప్పుడైతే మీరు అమ్మవారిని చూస్తారో అప్పుడే మీకు 100% అన్నది అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఒక స్త్రీమూర్తిని ఎప్పుడైతే మీరు అగౌరవపరిచి కించపరుస్తారో అప్పుడే నేను చెప్పకూడదండి. పూజ చేస్తున్నప్పుడు నేను అసలు ఒక విషయం మాట్లాడాలంటే చాలా భయపడతాను, ఎందుకనంటే అది నాకు తెలుసు కాబట్టి, స్వతహాగా నేను చాలా ఫేస్ చేశాను కాబట్టి. ఎవరిని నేను ఒక మాట అనడానికి 100 సార్లు ఆలోచిస్తాను, ఎందుకంటే మనం ఏదైతే ఒక వర్డ్ చెప్తామో అది రిఫ్లెక్షన్ అన్నది కంపల్సరీ ఉంటుంది, రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మనల్నే కొడుతుంది. ప్లీజ్ దయచేసి ఏదైనా కూడా అందరి మంచి కోరుకోండి, అందరి మంచిలో మనం కూడా ఉండాలని అనుకోండి, అప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాము. ఒక మనిషికి సాయం చేయినా పర్వాలేదు, ఒక మనిషిని అంటే వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ చేసే పనిలో వాళ్ళు కింద పడతారు, పైన పడతారు, లేకపోతే పడిపోతారు, వాళ్ళ చావేదో వాళ్ళు చస్తారు, మీరు మాత్రం వాళ్ళని చంపకండి దయచేసి. వాళ్ళే ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి ఉంటారు, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకింతకన్నా నేను చెప్పలేను. ఎమోషన్ అన్నది ఆటోమేటిక్గా ఒక బాధ, ఎవరికైనా సరే బాధ అన్నది పెట్టకండి, బాధలోంచి వచ్చి ప్రతిదీ కూడా కంపల్సరీ ఇంకా నేను చెప్పను, ఇంకా అది మీ ఇష్టం. అది అంతేనండి, ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవం ఉన్న చోటే అమ్మవారు ఉంటారు, గౌరవం లేని చోట లక్ష్మి కూడా నిలబడదు. ఓం శ్రీమాత్రే నమః.